నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దే. వాణిదేవితో పాటు సీట్ నిలబెట్టుకున్న పల్ల. వాణిదేవి గెలుపు సంబరాల్లో అపశృతి. అగ్నికీలల్లో తెలంగాణ భవన్. బీజేపీకి గ్రాడ్యుయేట్లు చెంప చెల్లుమనిపించారన్న తలసాని. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు. సాంకేతికంగా ఓడినా నైతికంగా తానే గెలిచానన్న బీజేపీ అభ్యర్థి. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న రామచంద్రరావు. 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేటీఆర్. 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ఐటీ మంత్రి. తెలంగాణ పాఠశాలలపై కరోనా పంజా. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. చంద్రబాబు, లోకేష్పై కొడాలి నాని ఫైర్. మోదీని నిలదీసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపించాలని హితవు. కేటీఆర్ను కలిసిన గంటా శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖ రావాలని ఆహ్వానం. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన ప్రధాని మోదీ. నోట్బందీ తర్వాత బ్యాంక్ బందీ అంటూ దీది ఫైర్. ఉత్కంఠభరితంగా